ఇప్పుడు మీ జంట. న్యాచురల్ గానే ఉంది కదా, కోతికి ఒక తోకే ఉంటుంది, తేనెకి రెండు ఉన్నాయి. సంతోషంగా గడపాల్సిన టైంలో నా కోడలు నీలా బాధపడతావేమిటి? ఇప్పుడు చూడు, భాను బాధపడి వెళ్ళిపోయింది. ఒక ఆడపిల్లని అందరి ముందు అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసురా? మీరిద్దరూ ఉన్నప్పుడు ఏమన్నా అనుకోవచ్చు,
వెళ్ళి తీసుకురా. అసలు ప్రేమకి అర్థం తెలిస్తే కదా ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలిసేది. వాలెంటైన్స్ డేకి ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు. ఎస్, యు ఆర్ రైట్. వాలెంటైన్స్ డేకి ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు. కానీ నేనిస్తున్నాను. ఇది ఏజేకే కాదు, ప్రపంచంలో అందరికీ నచ్చేది, కావలసింది. మాకేం అర్థం కావడం లేదు బాను. ఆ బొమ్మ ఎందుకు తెచ్చావో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. చెప్తాను జయమ్మ. ఇది చూడ్డానికి మీసాలతో కనిపిస్తున్నా ఈయన గుండెల్లో ఏముందో ఈ మాస్క్ ఏంటని చూస్తున్నారా? ఆవిడ వినాయకుడికి మాస్క్ పెట్టి మరీ పూజ చేస్తుంది. అందుకే ఆవిడ బొమ్మకి మాస్క్ పెట్టాను. ఎప్పటికీ ఏజే జయమని ఇలాగే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ప్రేమికుల రోజు, తల్లి కొడుకుల ప్రేమకు ఇంతకన్నా గొప్ప అర్థం ఇంకేం చెప్పగలం చెప్పండి. ఈ జయమ్మ గుండెల్లో కూడా ఒకరున్నారు. ఆ ఒక్కరంటే జయమ్మకు ఎంతో ప్రేమ, ఎంతో వాత్సల్యం, పసిబిడ్డలా చూసుకుంటుంది. ఆ ఒక్కరెవరో తెలుసా?
ఇక్కడే ఉండి తన గుండె పగిలిపోతున్నా. వాళ్ళే ఈ ముగ్గురు దక్ష, మాయా, చిత్ర. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ముగ్గురు నట్టింట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎంత శోభ. ఆ ముగ్గురిలా ఈ ముగ్గురు కలిసుండి కుటుంబాన్ని పటిష్టంగా మార్చారు. వీళ్ళకు తెలీదు భానుకి వీళ్ళంటే అంతులేని అభిమానమని. ప్రతిసారి అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అయినా సరే ఈ తోడికోడళ్ళ మధ్య ఉన్నది ప్రేమే. మరి బొమ్మలకి ఆ మీసాలేంటి? అప్పుడప్పుడు మీలో కూడా నాకి మీసాల హిట్లరే కనిపిస్తాడు గాండ్రిస్తూ. విడిగా ఉంటే ఇలా ఉంటారు, లేదంటే ఎప్పటికీ ఏజీ గుండెల్లో ఉంటారు. మనిషికి మనిషికి మధ్య ఆ ప్రేమే ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఉంటారు. ఆ ఇల్లు ప్రేమ మందిరంలా ఉంటుంది.
బాను. మా అమ్మ అత్తలి ఎప్పుడు తలా తోక లేకుండా మాట్లాడుతూ అలవాటుగా పొరపాట్లు చేసే ఆ భాను ఇవాళ్ళ ఇంత బాగా మాట్లాడిందేంటి? తనకి మెచ్యూరిటీ పెరిగిందా? మనకున్న మెచ్యూరిటీ తగ్గిందా? ఈ మాయ కూడా భాను మాయ మాటలకి పడిపోయి చప్పట్లు కొట్టేసింది అంటే అందర్నీ ఎంత మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ తెలివి భానుది కాదక్కా, జయమ్మే ఏజెని ఇంప్రెస్ చేయటానికి భానుకి ఇలాంటి అద్భుతమైన ఐడియా ఇచ్చుంటుంది. భానుకంత సొంత తెలివితేటలు లేవు. ఎవరు చెప్పినా భాను సొంత బుర్రవాడినా ఏజే ఎన్నడూ లేనిది. ఈరోజు భాను మాటలకి పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడు, చప్పట్లు కొట్టాడు. అంటే ఏజే మనసుని భాను బాగా ఆకట్టుకుందన్నమాట. ఇలా అయితే భాను పర్మనెంట్గా మన అత్తగా ఇక్కడే తిష్ట వేస్తుంది, మన మీద అధికారం కూడా చెలాయిస్తుంది. వీల్లేదు, భాను మనకి అత్తగా ఎప్పటికీ పనికిరాదు. మనం కోరుకున్న అత్త వేరు, ఈ తింగరి మేళం వేరు. మనకి ప్రవళికత్త ఇలాంటి అత్తయ్యే కావాలి. ఈ భాను దగ్గర బానిసలుగా మారకముందే ఏదో ఒకటి చెయ్యాలి.